రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతోటి అందరినీ సమన్వయం చేసుకొని ఇవాళ ముందుకెళ్తుంటే ప్రతిరోజు ఓర్వలేక నేను కూడా మీలాంటి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి నల్లమల్ల అడవిల నుంచి వచ్చిన నేను రాబోయే ప్రాంతంలో ఉన్న రైతు బిడ్డగా అతి సామాన్యమైన కుటుంబం నుంచి కార్యకర్తలు మొదలై 20 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే హోదాకి ఈ ఆశాభాషలు ఇస్తే రాలేదు మంత్రి విలాసవంతమైన జీవితాలు గడపడానికి రాలేదు. ఇవాళ రాష్ట్ర అభివృద్ధిని ఇవాళ మనసులో పెట్టుకొని రాష్ట్రాన్ని ఇవాళ పక్క రాష్ట్రం కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిశాతోనో పోటీ పడాలన్న ఆలోచన కాదు మాది. ఈ ప్రపంచంతోనే పోటీ పడాలన్న ఆలోచన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు అభివృద్ధి కలిగితే సంతోషించే వాడిగా మొదటి వాడిగా నేను ఉంటా. నా ముక్కలు నా సోదరులు నా కుటుంబ సభ్యులు అభివృద్ధి పదం వైపు నడిపిస్తే అభినందించడానికి నేను ముందుంటా. నా పోటీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కాదు, నా పోటీ ప్రపంచంలోనే. ప్రపంచంతోనే పోటీ పడగలిగిన హైదరాబాద్ మరీ నాలో జరుగుతుంది. ప్రపంచంతోనే పోటీ పడగలిగిన ఐటీ మేళాలు లక్షలాది ప్రపంచానికి మేళస్సుని ఎదురు చేయగలిగిన మిత్రులు నాతో ఉన్నారు. ఈ ప్రపంచానికి వ్యాక్సిన్ ఎగుమతి చేసి కోవిడ్ సందర్భంగా కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టిన సంస్థలు నా గడ్డ మీద ఉన్నాయి. జీవన్ వ్యాలీ నా దగ్గర ఉంది. ఇవన్నీ పెట్టుకున్న నేను అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, అవుట్ ఇందులోకి రావచ్చు, ఐటీ ఫార్మా కంపెనీలు రావచ్చు, ఇంత సంపద పెట్టుకున్న నేను మీ అందరి అభిమానులు గుండెల నిండా పెట్టుకున్న నేను ప్రపంచంతో పోటీ పడుతున్నంత ఇంత పడుకున్నదంటే చెట్టు పేలాడగట్టే బాధ్యత మా కార్యకర్త. కార్యకర్తల శక్తి ఇప్పటికైనా మీకు అర్థం కావాలి.